శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభకార్యాలను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కానీ అవిశ్రాంతిగా శ్రమిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్పమైన స్పర్ధలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి చోటు చేసుకోవు. ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోను కాకుండా ఉండటానికి యోగా వంటివి అభ్యసిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు పెద్దగా ఉండవు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగిన సూచన. రుణాలు కొంతవరకు తీరుస్తారు. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. సకుటుంబంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల మితిమీన జోక్యం అసహనానికి గురి చేస్తుంది. ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి నిస్సహాయత చోటు చేసుకుంటుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సంతాన విద్యా విషయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు భంగపడతారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి మాత్రం తప్పవు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులు, సంతానం కీలకమైన సమస్యల పరిష్కారంపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. పరిస్థితులను చాలా వరకు చక్కపరుస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం అందుతారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ప్రతి పనిలోనూ ఎంతో కొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుదూర ప్రాంత విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు గతంలో కన్నా చర్చలు ముందంజలో ఉంటాయి. పనులలో చిన్న చిన్న సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. సంస్థాగత విస్తరణకు గాను నూతనమైనటువంటి అగ్రిమెంట్ను చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వారితోటి చర్చలు, సంబంధాలు బలపరుచుకుంటారు. ఒకనొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ధనానికన్నా ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. నరకోశ అధికంగా ఉంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని కొంతవరకు అమలు చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ప్రతి పని కూడా శ్రమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతత గాను యోగా వంటివి సాధన చేయటం మంచిది. అయినప్పటికీ వాటి వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన ఒడిదుడుకు ఏర్పడతాయి. ప్రజ్ఞా పాఠ వాళ్ళని కనబరుస్తారు. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు. నిష్కారణమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు. సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం ఆర్థికాభివృద్ధి సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. ప్రతిరోజు నాగచంద్రులను ధరించాలి. సమర్థవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు ఈ వారం లాభపడతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగిపోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వారం ఇతరులకు ఇచ్చిన సలహాలు అమలు చేసే ముందు నిపుణులు ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు మీకు అనుసరణలో నడుస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాను. ధనానికన్నా ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. సానుకూలమైన ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతి విషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. ఈ వారం ఓర్పు నేర్పుతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు, ప్రజ్ఞా పాఠవాలను కనబరుస్తారు, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఖచ్చితమైన ప్రయాణాలు రూపొందించుకుంటారు. మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు భంగపడతారు. ప్రతిరోజు కూడాను సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగిన సూచన. నవగ్రహ దోషాలు పోతాయి, చాలా అనుకూలమైన పరిణామాలు సంభవిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి వారు ఈ వారం దూరప్రాంత ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులేవి ఏర్పడవు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్త తీసుకోగలుగుతారు, పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. అదేవిధంగా ప్రతిరోజు అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. లక్ష్మీతామర ఒత్తులతోటి అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత పురోగతి సాధించగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రతి పని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమా ఖర్చులు, పద్దులు, రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారం పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యత బాగుంటుంది. కుటుంబంలో బంధువుల ప్రమేయాన్ని, స్నేహితుల ప్రమేయాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు. ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి అభ్యంతరం లేని విధంగా మీ మనస్సంతోషంగా మీరు అనుకున్న విధంగా కార్యక్రమాలు నెరవేరుస్తారు. దాంట్లో కుటుంబంలో గృహశాంతి ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధాన్ని ధరించడం, సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతతో మాత్రం ఫలితాలతోనే సరిపించుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాల్లో ఉంటాయి. కొంత ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. మిత్రవర్గం, ఆత్మీయ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి. ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు, చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ప్రతిరోజు కూడాను అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయాలి. నాగసింధూరాన్ని ధరించాలి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. అయితే మితిమీనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్త వహించండి. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రులు మొదలైన వారిని గౌరవించి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మిగతా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయితే మీరు ఎంతగా తాపత్రయపడినప్పుడు కూడాను మీ మనసులో ఉన్న భావాల్ని, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకునే విధానాన్ని ఎన్నటికీ ఇష్టపడరు. సరిగిన దారిలో వెళ్లి రూపాయి సంపాదించాలని భావిస్తారు. అడ్డదారులు దొక్కి 10 రూపాయలు సంపాదించినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తోచిపుచ్చుతారు. ప్రపంచాన్ని ఇప్పుడు చూసే కోణంలో కాకుండా కొత్త కోణంలో చూస్తారు. నిజమైన మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుసుకోగలుగుతారు. అవసరాలు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం వలన ఒకరికి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతారు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను హనుమాన్ మొత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పరమేశ్వరి సన్నిధిలో ఓం నమః శివాయ మొత్తులతో దీపారాధన చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. సహోదర సహోదరి మార్గం మధ్య ఉన్న విభేదాల్ని ఏదో ఒకటికి ఒక దారికి తీసుకురాగలుగుతారు. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వాళ్ళు మెరిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబంలో మరొకరి ఉద్యోగం వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలని
ఆలోచనలు బలపడతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది. పరపతిని పెంపొందించుకోవడానికి చేసే యత్నాలు సానుకూల పడతాయి. మేషం నుంచి మిన్నం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిభర్తలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.